జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి అది కేరళలోని మంజీరాలో దాదాపు పది హెక్టార్లలో విస్తరించిన అతిపెద్ద ట్రైనింగ్ సెంటర్ అందులో ఆయుధాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు దాని పేరు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ఇదేదో ఆర్మీకో ఏదైనా పోలీస్ అకాడమీకో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ కాదు నిజానికి ఇది నిషేధిత రాడికల్ సంస్థ పిఎఫ్ఐకు సాయుధ శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ ఏంటి షాక్ అవుతున్నారా నిజం ఇది అక్షరాల నిజం పేరుకే గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ కానీ ఇది పిఎఫ్ఐ ఉగ్రవాదులకు సాయుధ శిక్షణ ఇవ్వడానికి పది హెక్టార్లలో ఏర్పాటైన ట్రైనింగ్ సెంటర్ అయితే ఇంతటి స్థాయిలో ఉన్న ట్రైనింగ్ సెంటర్ ఇదొక్కటే కాదు దీనికి ముందు ఐదు ట్రైనింగ్ సెంటర్లను ఎన్ఐఏ అటాచ్ చేసింది మలబార్ హౌజ్ పెరియార్ వ్యాలీ వల్లు అనాడ్ హౌజ్ కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ త్రివేంద్రం ఎడ్యుకేషన్ అండ్ సర్వీస్ ట్రస్ట్ వీటిలో ఒక్కదానికి కూడా పిఎఫ్ఐ సిద్ధాంతాలకు తగినట్లుగా పేర్లు లేవు నిజం పెరియార్ పేరుతోనో చారిటబుల్ ట్రస్ట్ పేరుతోనో పిఎఫ్ఐ ట్రైనింగ్ సెంటర్లను నడుపుతోంది తాజాగా ఎన్ఐఏ ఈ ట్రస్ట్ సెంటర్లలో అతిపెద్దదైన ట్రైనింగ్ సెంటర్లలో ఒకదాన్ని అటాచ్ చేసింది ఈ ట్రైనింగ్ సెంటర్ పిఎఫ్ఐకి చెందిన వాటిలో అత్యంత పెద్దది ఇందులో పురాతన ఆయుధాల నుంచి అత్యాధునిక ఆయుధాల వరకు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది ఇందులో దాడులకు ఎలా పాల్పడాలి సులభంగా లభించే వస్తువులతో మారణాయుధాలు ఎలా తయారు చేయాలి అనే విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు దీంతోపాటు మారణాయుధాలను ఎలా ఉపయోగించాలి అనే విషయంపై కూడా శిక్షణ ఇస్తారు ఇప్పటికే ఎన్ఐఏ కేరళలో ఉన్న పద్దెనిమిది ఆస్తులను జప్తు చేసింది కూడా అయితే పిఎఫ్ఐకు ఉన్న ట్రైనింగ్ సెంటర్లు ఒక్క కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాయన్న ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది కూడా గతంలో నిజామాబాద్ కేంద్రంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక ఆయుధ శిక్షణ కేంద్రాన్ని కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది స్థానిక ఆటోనగర్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ ఖాదిర్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకుని ఆ సంస్థలోనే చాలా కాలం పనిచేసిన ఖాదర్ బయటికొచ్చి కొత్తగా పీఎఫ్ఐ అనే సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ శిక్షణా కేంద్రంపై అనుమానం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు తమ అనుమానం నిర్ధారణ కావడంతో పోలీసులు దాడి చేశారు కరాటే శిక్షణ ముసుగులో యువకులను పెద్ద ఎత్తున చేర్చుకుంటూ హిందూ మతానికి వ్యతిరేకంగా భావజాలాన్ని నూరిపోస్తున్న విషయాన్ని గుర్తించారు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు దాడి చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కరాటే శిక్షణ పేరిట సాయుధ శిక్షణ ఇస్తున్నట్లు తెలింది పెట్రోల్ బాంబులు ఎలా తయారు చేయాలి ఇంట్లో దొరికే వస్తువులతో మారణాయుధాలు తయారీ వాటిని ఉపయోగించడం వంటి వాటిపై ఇందులో శిక్షణ ఇస్తున్నట్లు తెలింది ఒక్క అబ్దుల్ ఖాదర్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లోని భైంసా జగిత్యాల కరీంనగర్ హైదరాబాద్ నెల్లూరు కడప కర్నూలుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు రెండు వందల మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తేలింది వీరిని దేశంలో ఇతర మతస్థులపైకి ఊసిగొలిపి లౌకిక శక్తులను నాశనం చేసి షరియత్ వ్యవస్థను స్థాపించడమే లక్ష్యంగా పీఎఫ్ఐ పనిచేస్తోంది అబ్దుల్ ఖాదర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పోలీసులు నాన్చాకులు కర్రలు వెదురు బొంగులు సాహిత్యం బ్యానర్లు బస్సు ట్రైన్ టికెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు అయితే నిజామాబాద్లో దొరికింది ఒక్క ట్రైనింగ్ సెంటర్ మాత్రమే అందులోను చిన్న స్థలంలో నిర్వహించే శిక్షణా కేంద్రంలోనే దాదాపు రెండు వందల మందికి పైగా శిక్షణ తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో కేరళలో దాదాపు పది హెక్టార్లలో విస్తరించిన శిక్షణా కేంద్రంలో ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు ఆలోచిస్తున్నాయి ఇక పిఎఫ్ఐ సాహిత్యంలో రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ను ఇస్లామిక రాజ్యంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు బయటపడింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండో తేదీన ఎన్ఐఏ దాఖలు చేసిన షీట్లో ఈ అంశం బయటపడింది ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ భారతదేశంలో ఇస్లాం పాలనవైపు అనే పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ పేర్కొంది ఇందులో ప్రభుత్వాలను ఎలా కూల్చాలి అల్లర్లు చేసి ప్రభుత్వాలను ఎలా ఇరకాటంలో పెట్టాలి చిన్నపిల్లలను మహిళలను అల్లర్లకు ఎలా ఉపయోగించాలి అనే దానిపై రోడ్డు మ్యాప్ కూడా ఉంది దీనికోసం ముస్లిం సమాజానికి వారి మనోవేదనలను పదే పదే గుర్తు చేయడంతో పాటు వారికి ఈ దేశంలో స్థానం లేదన్న విషయాన్ని పదే పదే గుర్తు చేయాలని పిఎఫ్ఐ ప్రయత్నిస్తోంది పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ అయిన ఎస్డిపిఐతో సహా తమ ఫ్రంట్లను విస్తరించడం కొత్త సభ్యులను చేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సాహిత్యంలో రాసుకుంది అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘును అగ్రవర్ణ హిందువుల కోసం మాత్రమే పనిచేసే సంస్థగా చిత్రీకరించి హిందువుల మధ్య చీలికను సృష్టించాలని పిఎఫ్ఐ భావిస్తున్నట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది నిందితులు తమ లక్ష్యాలు సాధించేందుకు అనేక శిక్షణ తరగతులు నిర్వహించారని ఏటీఎస్ తెలిపింది ఇందులో భాగంగా పిఎఫ్ఐ గతంలో ఎన్నో హత్యలకు సైతం పాల్పడింది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బజరంగదల్ కార్యకర్తలను ఎంతో మందిని బలి తీసుకుంది కర్ణాటకలో బీజేపీ యువమోర్చా కమిటీ సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్య అప్పట్లో సంచలనమైంది ఈ హత్యతో భారీ ఎత్తున నిరసనలు చెలరేగడంతో రాష్ట్రంలో తీవ్ర అశాంతికి దారితీసింది ప్రవీణ్ నెట్టార్ను బళ్ళారిలోని అతడి సొంత దుకాణం ముందు బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు నరికి చంపారు దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో తల నరికిన దర్జీ కన్నయ్యలాల్కు మద్దతుగా నెట్టార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ సంస్థ కార్యకర్తలపై పలు రాష్ట్రాల్లో దాదాపు పదమూడు వందలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి యుఏపిఏ పేలుడు పదార్థాలు ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు దీంతోపాటు పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయని అనేకసార్లు రుజువైంది ముఖ్యంగా కేరళలో కొంతమంది పీఎఫ్ఐ కార్యకర్తలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరి సిరియా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి ఈ క్రమంలోనే ఐసిస్తో కలిసి పనిచేస్తోన్న కొంతమంది కార్యకర్తలను ఎన్ఐఏ రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్ట్ కూడా చేశారు ఇక పిఎఫ్ఐకి జమాతుల్ ముజాహిదీన్తోనూ సంబంధాలున్నట్లు ఉన్నాయి పిఎఫ్ఐ తన కార్యకలాపాల కోసం దేశ విదేశాల నుంచి నిధులు అందుకుంటోంది ఇవన్నీ అనుమానాస్పద వ్యక్తులు సంస్థల నుంచి వచ్చినవే పిఎఫ్ఐకి చెందిన వందకు పైగా బ్యాంకు ఖాతాలు ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోలట్లేదని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి అందువల్ల ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద పీఎఫ్ఐ రిజిస్ట్రేషన్ హోదాను కేంద్రం ఉపసంహరించింది ఈ దారుణాలన్నింటినీ లెక్కగట్టిన కేంద్రం ఈ సంస్థను నిషేధించడానికి సిద్ధమైంది అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది పిఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో చాలామంది నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థ సభ్యులేనని కేంద్ర హోంశాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది వీరికి జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో లింకులు ఉన్నాయని తెలిపింది ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతోనూ పిఎఫ్ఐ సభ్యులకు సంబంధం ఉంది అని వెల్లడించింది పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశంలో అభద్రతాభావాన్ని పెంచి ఓ వర్గాన్ని రెచ్చగొడుతున్నాయని పేర్కొంది ఈ క్రమంలోనే ఎన్ఐఏ పిఎఫ్ఐకి సంబంధించిన ఆస్తులన్నింటినీ జప్తు చేస్తోంది ఇందులో భాగంగానే తాజాగా అతిపెద్ద ట్రైనింగ్ సెంటర్ను కూడా జప్తు నిర్ణయం తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు